బ్యాడ్మింటన్ స్టార్ సింధుపై వరాల జల్లు కురిపించారు ఏపీ సీఎం చంద్రబాబు. సింధుకు 3 కోట్ల రూపాయల నగదు బహుమతితో పాటు 1000 గజాల ఇంటి స్థలం బహుకరించారు. సింధుకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామన్నారు బాబు. భవిష్యత్తులో సింధుకు ఎలాంటి సహాయమైనా అందించేందుకు సిద్ధమన్నారు. ఇక్కడ వచ్చినందుకు అండ్ మీ ఆశీస్సులు మీ ప్రేయర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ హానరింగ్ మీ హియర్ టుడే. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నాకు ఇంత సపోర్ట్ ఉందంటే మీ అందరి వల్లే. అండ్ డెఫినెట్గా సార్ మీ సపోర్ట్ వల్ల ఇంకా ఎన్నో గెలుచుకుని పైకి వస్తానని కోరుకుంటున్నాను. అండ్ I would like to thank my coach kuda ayana valla nenu ivali ikkada unnanu and also my parents kuda thank you so much. And oka vishayam andi and nenu chinnappudu ma tata garalu ide so nenu chinnappudu every time holidays kocche danni so appudu nenu kuda chinnaga edo aadtu unde dan badminton and gopi sir aadtunte chustu unde danni so aa gnyapakalanni malli naaku gurtostunnayi chaala aanandanga undi thank you government ki ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే నాకు 2000 సంవత్సరంలో కర్ణం మల్లేశ్వరి గారు ఒలింపిక్స్లో మెడల్ గెలిచినప్పుడు ఒక సన్మాన సభ చేరటం జరిగింది. ఆ సన్మాన సభలో నేను చిన్నపిల్లలు ఇక్కడ చాలామంది చూస్తున్నాను, అలా చిన్నపిల్లలాగా నేను ఒకరిని కూర్చొని ఉండి ఆ రోజు అనుకున్నాను నేను కూడా ఏదన్నా రోజు ఇలానే ఒక సన్మానం చేయించుకుంటే ఎలా ఉంటుంది అని. ఆ రోజు ఆ సన్మానానికి ఎందుకు ఇంత చాలామందికి అనిపించవచ్చు, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని, కానీ నాకు అనిపించింది ఆ రోజు నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ సన్మాన సభ ఎందుకు చేశారు అని. ఎందుకంటే ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో వాటిలోంచే పుట్టింది నా ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ కానీ నా ఇది కానీ. సో